అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నేను మీకు మిమ్మల్ని మీకు సూచించేది ఏమిటంటే అమ్మా, మీరు చెప్పినంతా నేను విన్నాను కాబట్టి నా సూచనలు ఏమిటంటే మీరు షాపుల వరకు చేర్చేటువంటి ఈ క్రమంలో ఇక్కడ నేను గోడౌన్లోనే ఉన్నానమ్మా. గోడౌన్లో తగినంత స్పేస్ నాకు కనపడతా ఉంది. స్పేస్ ఇష్యూ ఇక్కడ లేదమ్మా. అమ్మాలీలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది ఏమి లేదు. లేదంటూ ఏంటంటే మీ మేనేజరే లేడు ఇక్కడ. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో, ఏం పేరు ఆయన పేరు? రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరమ్మా. ఆయన మీద వెంటనే మీరు సస్పెండ్ చేయండి, ఓకే? ఎందుకంటే ఆయన లేకుండా ఒక మూట లోపలికి ఎలా వస్తుంది, బయటికి ఎలా వస్తుంది? తాళం తీయాల్సింది ఆయన, తాళం వేయాల్సింది ఆయన, అవునా? మరి ఆయన లేకుండా ఇంత తతంగం ఎలా చేసుకుపోమా? ఒక ఆడబిడ్డ, ఆమె ఎవరో, ఒక ఆపరేటర్ ఇంత మొత్తాన్ని, ఇంత సరుకుల్ని ఒక లారీలోంచి ఇంకో లారీ తొలగించడం, ఈ డేటా ఎంట్రీ చేసుకోవడం, హమాల్ మేనేజ్ చేయడం, ఎక్కడేం ఏదైనా జరిగితే ఆ అమ్మాయిని మెడకు చుట్టుకోదా వచ్చి? మీరు కనుక్కోవడం కాదు, ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయండి వెంటనే, ఓకే? అది వెంటనే చేయండి. రెండోది ఏంటి, మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు, సరుకులు చేర్చడం వరకు ఓకే, నాకు ఇబ్బంది ఏమీ లేదు. రెండవ మాఫియాని నేను ఇంకో మీరు చెప్పినట్టు విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి. కానీ దీంట్లో అవకతవకలు అని ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి. లారీ ఇక్కడ దించి కాటా వేసి వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు రేషన్ షాప్ డీలర్ని పిలిచిన అప్పుడు ఏం చేస్తారు, మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా. మీరు ఆఫీసర్ కాబట్టి మీకు అలా చెప్పి ఉండకపోవచ్చు, లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు. నా దగ్గరికి వచ్చిన డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చే సరికే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి. రెండోది, ఈ సంస్కృతి ఏదైతే ఉందో, లారీ టు లారీ పంపించడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది అవినీతికి దారితీసేటువంటి ఒక ప్రాసెస్. కాబట్టి మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. మీరు నిజాయితీగా చేసినా, నేను నిజాయితీగా చేసినా, నిజాయితీగా కనిపించాలి కూడా. ఓన్లీ మనం చేసామంటే కూడా సరిపోదు, అది కనిపించాలి కూడా కదమ్మా. మీరు ఆదోని వరకు మిగతా నియోజకవర్గాలు ఎలా చేస్తారు నేను అడగను. ఆదోని వరకు ఆ ప్రొసీజర్ని ఆపండి. తప్పనిసరిగా మూటలు దిగాలి, ఇక్కడ ఇవ్వాలి, మళ్ళీ వెళ్ళాలి. అలాగే ఉంటానమ్మా. నేను మీకు మిమ్మల్ని మీకు సూచించేది ఏమిటంటే అమ్మా, మీరు చెప్పినంతా నేను విన్నాను కాబట్టి నా సూచనలు ఏమిటంటే మీరు షాపుల వరకు చేర్చేటువంటి ఈ క్రమంలో ఇక్కడ నేను గోడౌన్లోనే ఉన్నానమ్మా. గోడౌన్లో తగినంత స్పేస్ నాకు కనపడతా ఉంది. స్పేస్ ఇష్యూ ఇక్కడ లేదమ్మా. అమ్మాలీలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది ఏమి లేదు. లేదంటూ ఏంటంటే మీ మేనేజరే లేడు ఇక్కడ. ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో, ఏం పేరు ఆయన పేరు? రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరమ్మా. ఆయన మీద వెంటనే మీరు సస్పెండ్ చేయండి, ఓకే? ఎందుకంటే ఆయన లేకుండా ఒక మూట లోపలికి ఎలా వస్తుంది, బయటికి ఎలా వస్తుంది? తాళం తీయాల్సింది ఆయన, తాళం వేయాల్సింది ఆయన, అవునా? మరి ఆయన లేకుండా ఇంత తతంగం ఎలా చేసుకుపోమా? ఒక ఆడబిడ్డ, ఆమె ఎవరో, ఒక ఆపరేటర్ ఇంత మొత్తాన్ని, ఇంత సరుకుల్ని ఒక లారీలోంచి ఇంకో లారీ తొలగించడం, ఈ డేటా ఎంట్రీ చేసుకోవడం, హమాల్ మేనేజ్ చేయడం, ఎక్కడేం ఏదైనా జరిగితే ఆ అమ్మాయిని మెడకు చుట్టుకోదా వచ్చి? మీరు కనుక్కోవడం కాదు, ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయండి వెంటనే, ఓకే? అది వెంటనే చేయండి. రెండోది ఏంటి, మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు, సరుకులు చేర్చడం వరకు ఓకే, నాకు ఇబ్బంది ఏమీ లేదు. రెండవ మాఫియాని నేను ఇంకో మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి. కానీ దీంట్లో అవకతవకలు అని ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి. లారీ ఇక్కడ దించి కాటా వేసి వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు రేషన్ షాప్ డీలర్ని నేను పిలిచిన అప్పుడు ఏం చేస్తారు, మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా. ఇంతవరకు అక్కడ ఏ డీలర్ కూడా సార్ మాకు తక్కువ వచ్చిందని నా దృష్టికి అయితే సరుకు
మీరు ఆఫీసర్ కాబట్టి మీకు అలా చెప్పి ఉండకపోవచ్చు, లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు. నా దగ్గరికి వచ్చిన డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చేసరికే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దయచేసి రెండోది, ఈ సంస్కృతి ఏదైతే ఉందో, లారీ టు లారీ పంపించడం అనే సంస్కృతి ఏదైతే ఉందో, అది అవినీతికి దారి తీసేటువంటి ఒక ప్రాసెస్. కాబట్టి మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. మీరు నిజాయితీగా చేసినా, నేను నిజాయితీగా చేసినా, నిజాయితీగా కనిపించాలి కూడా. ఓన్లీ మనం చేసామంటే కూడా సరిపోదు, అది కనిపించాలి కూడా కదమ్మా. మీరు ఆదోని వరకు మిగతా నియోజకవర్గాలు ఎలా చేస్తారు నేను అడగను. ఆదోని వరకు ఆ ప్రొసీజర్ని ఆపండి. తప్పనిసరిగా మూటలు దిగాలి, ఇక్కడ ఇవ్వాలి, మళ్ళీ వెళ్ళాలి. అలాగే ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.